अंदर की नमस्कार करीमनगर जिला वच्चेसिना करीमनगर उम्मडी जिला वच्चेसिना टीआरएस पार्टी कुटुंब सभ्युलकु कोत्तगा कांग्रेस पार्टी नुंचि टीआरएस कुटुंबानिकि वच्चेस्तुन्ना मा ओक सोदर सोदरिमल्लंदरिकी पेरु पेरिन टीआरएस पार्टी की स्वागतं पलुकुतुन्नानु अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू हमारा टीआरएस पार्टी को भी रमेश टीआरएस पार्टी की आप सब लोग को आप हम इनवाइट कर रहे मैं अंदर की पेर पे नमस्कार देना पार्टी कुटुंब पार्टी मन इंटी पार्टी की मन को तंडिलाट केसीआर गारु काबट्टी मन अंदर फैमिली मेंबर का ఈ రోజు నుంచి కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్ గా మనందరం ఉండుకుంటూ టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారంటే కేవలం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందుకే ఆ పార్టీ యొక్క పతకాలను సంక్షేమ పతకాలను ఆకర్షితులై ఈ రోజు గౌరవనీయులు మా సోదర సమానుడు లక్ష్మీ నరసరావు గారిని మేమందరం స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాను మా పెద్ద సారు కేసీఆర్ గారైతే మా చిన్న సారు రాబోయే కాలానికి తెలంగాణకు ఈ రోజు ఒక నాయకుడు అవుతున్నారు కాబట్టి మా యొక్క కేటీఆర్ గారు చిన్న సార్ ఆధ్వర్యంలో చలిమిడ లక్ష్మీనరసరావు గారు ఈ రోజు పార్టీలో వస్తున్నంటే చాలా సంతోషం సంతృప్తి వ్యక్తం చేసి వారికి మనస్ఫూర్తిగా వారి స్వాగతం అవుతున్నాను చాలా మంది అంటారు లక్ష్మీనరసరావు గారు గంగుల కమల గారికి పడవిగా వచ్చింది మాకు రాజకీయ విభేదం తప్ప కానీ ఎక్కడ విభేదాలు లేవు మీ అందరికన్నా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి నేనే చలిమిడ లక్ష్మీనరసరావు నేను పుట్టి పెరిగింది ఉండంగా క్రిస్టియన్ కాలేజీలో నా ఎదురుగా ఇల్లే లక్ష్మీనరసరావు గారిది సో చిన్నప్పటి చూడంగా ఎదురేది ఉండవాలం మాకు రాజకీయ విభేదాలు తప్ప గాని వ్యక్తిగత విభేదాలు ఎక్కలే వాటి కానీ ఈ రోజు మా కుటుంబంలో మన ఫ్యామిలీకి వచ్చినందుకు నాకు చాలా ఆప్యాయతగా ఈ రోజు చలిమిడి లక్ష్మీనరసరావు గారిని స్వాగతిస్తున్నాను ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చొరవ చూపినందుకు ఈ రోజు మేము వారి కూడంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేగంచే గౌరవనీయులు మా ఒక కేశరావు గారికి మా అన్న మల్లన్న మంత్రి గారికి వేగరించిన గౌరవనీయులు పాడి కౌశలరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి దామరణ గారికి మా భరత్ గారికి వేగరించిన పెద్దలందరికీ మరొకసారి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే అన్న మాట్లాడితే చాలా మీరు వింటారు కాబట్టి అన్న మాట్లాడే ముందు ఒక్కటి మాత్రం కూడా చెప్పగలుగుతున్నాను ఈరోజు కేసీఆర్ అంటే తెలంగాణ ఆస్తి అందరికీ తెలిసిందే కేసీఆర్ ఈజ్ ఎన్ అసెట్ ఫర్ తెలంగాణ కానీ ఈరోజు ఒకసారి ఆలోచించుకుందాం త్రేతాయుగంలో కానీ దేవతల కాలంలో కానీ కేసీఆర్ లాంటి వారు అప్పుడు దేవతలు ఉండేవారు ఎప్పుడంగా దేవతలు ఆలోచించేవారు ఏమాలోచించేవారు కేసీఆర్ లాగా ఆలోచించేవారు లోక కళ్యాణం జరగాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అందుకోసం ప్రజలు సంతోషంగా ఉండాలంటే లోక కళ్యాణం జరగాలంటే యాగాలు చేయాలని చెప్తుండే అందుకే దేవతలు యాగాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు చేసి ఏమని కోరుకునేవారు ఈ యాగాల వలన యజ్ఞాల వలన లోక కళ్యాణం జరగాలి ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవతలు యాగాలు చేసేవారు కానీ దేవతలు ఉన్న చోట ఉండగా రాక్షసులు ఉన్నారు అప్పుడు మరి దేవతలు యాగాలు చేస్తే ప్రజందరూ దేవుళ్ళ వెంబడి పోతే మా రాక్షసులు ఎవరు చేయాలి అందుకే ఆ యాగాలను భగ్నాలు చేయాలని యజ్ఞాలను భగ్నాలు చేసినందుకు రక్తాలు మాంసాలు పోసి ఆ రోజు ఆ యాగాలను భగ్నం చేసే ప్రయత్నం చేసిండు ఇది వాస్తవం కానీ ఆ రోజు యాగాలు యజ్ఞాలను భగ్నం చేసిన రాక్షసులు కానీ గెలవలేకపోయారు అంతిమంగా గెలిచింది దేవతలే మరి ఈరోజు అదే దేవతలు కేసీఆర్ గారు ఉన్నారు ఈ కేసీఆర్ గారు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మరి దేవతలు అప్పుడే రాక్షసున్నారు ఈ కలియుగంలో రాక్షసున్నారు చాలామంది అక్కడ నుంచి సేమ్ ఇంపోర్ట్ అయినరు
వాళ్ళే చాలా మంది కూడా ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతిమంగా విజయం ఏమవుతుంది? ఆ రోజు దేవత గెలిచారు, ఈరోజు కేసీఆరే గెలుస్తారు. కాబట్టి ఈరోజు ఆ యొక్క యజ్ఞాలు భగ్నం చేసేందుకు ఈరోజు చాలా ఇబ్బంది ఉండగా వాళ్ళు వ్యర్థమైపోయారు. అందులో భాగంగానే ఈరోజు మా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు ఈ పార్టీ మంచి పథకాలు చేస్తుంటే కొంతమంది కడుపు మడుతుంది, కొంతమంది కళ్ళు మడుతున్నాయి. ఈరోజు యుద్ధాలు చక్క చేయకుండా అప్పుడు శిఖండి రాజకీయాలు చేశారు. శిఖండిని ముందర పెట్టుకొని యుద్ధాలు చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఈరోజు అదే కొంతమంది కరీంనగర్ ఎమ్మెల్సీ ఒక శిఖండి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారు. నీ యొక్క శిఖండి రాజకీయాలు నడువే ఇక్కడ ప్రచండ సూర్యుడిగా ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి నీ శిఖండులు పాకండులు మొత్తం కూడా కనుమరుగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కేసీఆర్ గారు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా తెలంగాణ హక్కుదారులం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అని ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. నిజంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఈ కాళేశ్వరం జలాలు వచ్చేవా? 24 గంటల కరెంటు వచ్చేదా? ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చేదా? 74 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కరెంటు రాలేదు, నిలువ రాలేదు. కేవలం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినప్పుడే ఇంత మంచి ఫలితాలు అందుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం మీద, ఈ యొక్క భూమి మీద గాలి నీరు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, ప్రభావితం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు తర్వాత ఈరోజు మన కేటీ రామారావు వలన అద్భుతమైన పథకాలు వస్తున్నాయి. ఒకప్పుడు గూగుల్ అంటే తెలియదు మనకు. ఒకప్పుడు మన బిడ్డలు దుబాయ్ కోదురు, ఒకప్పుడు మన బిడ్డలు బొంబాయి వదురు, కూలి పని చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు దుబాయ్ నుండే మళ్ళా హైదరాబాద్కి వచ్చిందంటే వేల కోట్ల రూపాయలతోటి వేల కంపెనీలు వచ్చినట్టు ఈరోజు ఆ క్రెడిట్ కోస్ట్ మన కేటీ రామారావు గారు. కాబట్టి ఈరోజు ఒకసారి మనం రోడ్ నెంబర్ 45 పోతుంటే రాత్రిపూట అసలు ఇది హైదరాబాదా న్యూయార్క్ అనేవారు. అన్నిట్లలో బ్రహ్మాండంగా బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. మన బిడ్డలు ఇక్కడ చదువుకొని మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ కంపెనీ పోతలేదు, ఏ రాష్ట్రంలో ఎక్కడ పోకుండా కేవలం హైదరాబాద్ దగ్గరికి వస్తుందంటే ఇక్కడ ఒక పటిష్టమైన నాయకత్వం ఉన్నది, సింగిల్ లీడర్షిప్ ఉంది, పటిష్టమైన ప్రభుత్వం ఉంది, లా ఆర్డర్ బేస్గా ఉన్నది. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని కంపెనీలు అంటే కూడా ఈరోజు హైదరాబాద్ నగరకు వస్తుందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన నిదర్శనము, గౌరవ మంత్రి కేటీ రామారావు యొక్క సంకల్పం వల్ల ఈరోజు అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక వెలుగు వెలుగుతుంది. కాబట్టి మనందరంగా మనం చేతులు కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలి. ఇంకా కేసీఆర్ చేతులు బలోపేతం చేస్తే అది మన కోసం ఉపయోగపడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తాం. మనం కూడా ఈరోజు కేసీఆర్ రక్షించుకుంటే కేసీఆర్ మనని రక్షించుకుంటాడు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒక సోదరునిగా నా యొక్క చలిబడ లక్ష్మణ సోగాన్ని వారిని ఆహ్వానిస్తున్నాం. వారి వల్ల ఈ పార్టీ ఇంకా బలోపేతం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణంగా వారికి ఆహ్వానం బలం.